అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఎంతమంది బీసీ నాయకులు పైకి తెచ్చారు, ఎంతమందికి పదవులు ఇప్పించారు. ఒక్కసారి అందరూ కూడా ఆత్మవిమర్శ చేయండి. చందా కాడ్ దూదేకుల కులానికి సంబంధించిన వ్యక్తిని ఆ రోజుల్లో అందరూ కూడా వ్యతిరేకిస్తే కూడా అందరికి నచ్చజెప్పి ఆయన మండల ప్రెసిడెంట్ చేశారు. ఉలగయ్య ఆయన మండల ప్రెసిడెంట్ చేశారు కౌతాల మండలంలో. మరి ఆంధ్రంలో దాసప్ప నాయుడిని జెడ్పీటీసీ చేశా, మండల్ ప్రెసిడెంట్ చేశా, రెండు సార్లు మార్కెట్ యాడ్ చైర్మన్ చేశా. దేవేంద్రప్ప భార్యని జెడ్పీటీసీ చేశాం, దేవేంద్రప్పకి మార్కెట్ యాడ్ చైర్మన్ చేశాం. మల్లేష్ గౌడ్కి మున్సిపల్ వైస్ చైర్మన్ చేశాం. నాగేంద్రకి గొల్ల నాగేంద్రకి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ చేశాం. మల్లయ్యకి చట్టాలే మల్లయ్యకి వైస్ చైర్మన్ చేశాం, చైర్మన్ చేశాం. సత్యకూడదు పంపాపతికి మండల ప్రెసిడెంట్ చేశాం. మరి వీళ్ళంతా నా సోదరులనే చేశారు. మీనాక్షి నాయుడు తమ్ముడు ఉమాపతి నాయుడికి ఏం పదవి లే, నేను మీనాక్షి నాయుడు. నేను గతంలో చెప్పాను మా కుటుంబంలో మీరే మా కుటుంబం, ఏం చేసినా మీరు బాగుండాలి, మీరు బాగా ఉంటే నేను బాగుంటానని భావించాను. సరే, రకరకాల మంది రకరకాల మాట్లాడతారు. నేను ఏ పరిస్థితిలో ఉన్నాననేది ఇప్పుడున్న ప్రతి నాయకుడికి తెలుసు. నా ఇబ్బందులు ఏమున్నా కూడా నేను పార్టీ విషయంలో, మరి ఇప్పుడు రామకృష్ణ గారికి తెలుసు, జిల్లాలో అన్ని చోట అయిపోయింది జేయూబీసీ. ఇది లాస్ట్, రేపటితో లాస్ట్. నేను ఒకటే చెప్పాను, జిల్లా అంతా అయిపోయాక లాస్ట్ చేస్తాను నేను. మా ప్రోగ్రామ్ ఎట్లుంటుంది అనేది నీకే తెలుస్తుంది, రాష్ట్ర పార్టీకి కూడా తెలుస్తుంది అని చెప్పాను. ఆ రకంగా మనం ఈరోజు ప్రోగ్రామ్ చేశాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. నిన్ననే ఇండియా టుడే సర్వే వచ్చింది. మరి ఇప్పటి వరకు ఎంతో మందికి మా బీసీ సోదరులందరినీ రాజకీయంగా నేను పైకి తీసుకొచ్చాను. ఎప్పుడు కూడా నేను స్వార్థం గురించి ఆలోచించలే. ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో వచ్చి పవర్ వస్తే తన వాళ్ళకే చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. నేను ఎప్పుడూ ఆలోచనలో చేయలేదు, మీరే నా కుటుంబం, మీరే నా అన్నదమ్ములు, మీరు బాగుంటే నేను బాగుంటాను నేను ఆలోచించే. ఈ రోజుల్లో మీరు ఎంత ప్రేమ అభిమానం నా మీద చూపిస్తారని నాకు తెలుసు. చాలా మంది నాయకులు, చాలా మంది అన్నాన్ని మీరు భయపడద్దు, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మేము పెట్టుకుంటామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినంత మాత్రాన నేను మీ మీద భారమయ్యాను. నాకు కూడా చాలా మంది ఉన్నారు, సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. నా మీద ఎంతో మంది ఎంతో చెప్పినా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదోని తెలుసు.
ఉన్నారన్నా, వాళ్ళందరూ పోతున్నారు మామా, మనం కూడా పోదామంటే మీరంతా మీరు ఎవరు టెన్షన్ పడద్దండి. పెద్దాడి దృష్టిలో ఆదోడి మీనాక్షి రాయ్ అనే ఒక పేరు తప్ప ఇంకో పేరు. మా సోదరులందరూ కూడా ఎవరు ఆశ లేని ప్రతి ఒక్కరు ఉంటుంది. నేను వాళ్ళ ఆశపడే దాటిని తప్పు పట్టడం లేదు. సోదరులారా, మీరందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు. పార్టీ మీకు ఎంతో ఇచ్చింది, పార్టీలో మీ గౌరవాలు కూడా వచ్చాయి, కొత్త వాళ్ళు కూడా వచ్చున్నారు పార్టీలో, వాళ్ళు కూడా రాండి పనిచేయండి. మీరు కూడా గతంలో పనిచేసిన తోడే మీరు పార్టీ గుర్తింపు చేశాం. మరి ఈరోజు మా సోదరుడు రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు నాయకులు చెప్పేది కాదు, ఎక్కడ పోయినా అనంతపురం పో ఎక్కడ పో, నా చాలా మంది అనంతపురంలో నా సహచరులు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఏమన్నా బిటి నాయుడు నీవే గురువు అన్న నుంచే ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని చెప్తాడు అంటే అదే విశ్వాసం. నేనంటే అది బిటి నాయుడికి నేను ఏం చేశానో బిటి నాయుడు తెలుసు. వాల్మీకి సదస్సుగా ఒక ప్రోగ్రాము జిల్లాలో పెట్టాలంటే కర్నూలు వద్ద నాయుడు ఇండియా పెడతామన్నా, అంటే పార్టీ ఒప్పుకుంటుందో లేదన్నా, ఎందుకు ఒప్పుకోదో మీటింగ్ సక్సెస్. 10,000 మంది సోదరులు వాల్మీకి సోదరులు మీటింగ్ పెట్టారు. 10,000 మందికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరికి మంచి భోజనం పెట్టారు. రోజు పార్టీ అంటే పిచ్చి, నాకు పార్టీ అంటే పిచ్చి. ఇప్పుడు మా నాయకులు బీసీ నాయకులు మన వాడు వాల్మీకి సోదరుడు ఇక్కడైనా పూర్వ సామాజిక వర్గం జిల్లా అంతా తిరిగినా నా నోటితో నేను చెప్పరాదు, వాళ్ళకే అర్థమయ్యారు. పార్టీ అంటే అంత ఇదిగా చేస్తాం మేము, పార్టీ అంటే అంత పిచ్చి మాకి. మొన్న పార్టీ మీటింగ్ పత్తికొండలో జరిగింది, పార్టీ రిపోర్ట్ పత్తికొండ ఫస్ట్ సెకండ్ కాదు. ఎందుకంటే అంత ఉత్సాహంలో మీరు ఉన్నారు, అన్న చెప్పినారంటే పరిగెత్తి వస్తారు. మీరు అది ఏమన్నా ఉంది మీ ఇంట్లో పని ఉండి పక్క పెట్టి వస్తారు. నేను సంపాదించింది అదే మీ ప్రేమ మీ విశ్వాసం. నేనేం సంపాదించి పార్టీ మీద అంత ప్రేమ పెట్టుకున్నాను. పార్టీ అంటే సర్వస్వం, నాకు నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా చూపిస్తున్నీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. నేను ఎన్నో స్థాయిలో మన వాళ్ళకి ఇన్ని రోజులు ఎంత మందికి పైకి తెచ్చానో, నా సాయ శక్తుల చాలా మందికి మిమ్మల్ని కూడా పైకి తెచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తా. నేను ఒకటే చెప్తున్నా చాలా మందికి, నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా నేను 4వ సారి అయినా నా పద్ధతి ఒకే రకంగా ఉంటుంది, కానీ నన్ను నమ్ముకున్నా కేడర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళందరూ కూడా మంచి చేసి నన్ను నమ్ముకున్న కేడర్ అందరూ కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పైకి తేవాలనే ఉద్దేశంతోనే నాకు మోకాళ్ళ నొప్పులున్నా కూడా నాకు ఆరోగ్యంగా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు మాదిరి యాక్టివ్. చంద్రబాబు నాయుడు గారికి నాకు ఒక 1 సంవత్సరం ఏజ్ డిఫరెన్స్. మనసు ఉండాలి పార్టీ మీద, వయసుతో సంబంధం లేదు. భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రోజులు 18 గంటలు పనిచేసే రాజకీయ నాయకుడు ఎవరు లేరు. అటువంటి ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తా. ఇంకా 10 ఏళ్ళు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ఒక అనుచరుడుగా ఆయన ఫాలోయర్ గా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ
అదే విధంగా ఈ నియోజకవర్గంలో ఇంకా చేయవలసినవి చాలా పనులు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానని మీ అందరికీ ఆదేశిస్తూ, మీరు ఎంతో 42 సంవత్సరాల నుంచి నా ఇంట్లో ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారం ఇస్తున్న బీసీ సోదరులు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా కనివర్గాలు తెలియజేస్తాను. నేను సంపాదించిందని మీ ప్రేమ, మీ విశ్వాసం, మీరేమి సంపాది, మీరెంత ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు పార్టీ మీద అంత ప్రేమ పెట్టుకుంటాను. పార్టీ అంటే సమస్య, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీ అంటే ప్రేమ అభ్యర్థులు చూపిస్తున్నప్పటికీ మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలుసుకుంటా. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది. నేను ఎన్నో స్థాయిలో మన వాళ్ళకి ఇన్ని రోజులు ఎంతో మందికి పైకి తెచ్చానో, నా సాయ శక్తుల చాలా మందికి మిమ్మల్ని కూడా పైకి తెచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను ఒకటే చెప్తున్నా చాలా మందికి, నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, నేను 4వ సారి అయినా నా పద్ధతి ఒకే రకంగా ఉంటుంది, కానీ నన్ను నమ్ముకుండా క్యాడర్ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి, వాళ్ళందరూ కూడా మంచి చేసి నన్ను నమ్ముకున్న క్యాడర్ అందరూ కూడా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ పైకి తేవాలనే ఉద్దేశంతోనే నాకు మోకాళ్ళ నొప్పులున్నా కూడా, నాకు ఆరోగ్యంగా ఉన్నా, నేను చంద్రబాబు నాయుడు మాదిరి యాక్టివ్. చంద్రబాబు నాయుడు గారికి నాకు 1 సంవత్సరం ఏజ్ డిఫరెన్స్. మనసు ఉండాలి పార్టీ మీద, వయసుతో సంబంధం లేదు. భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రోజులు 18 గంటలు పనిచేసే రాజకీయ నాయకుడు ఎవరు లేరు. అటువంటి ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తా. ఇంకా 10 ఏళ్ళు కూడా నేను చంద్రబాబు నాయుడు గారి ఒక అనుచరుడుగా, ఆయన ఫాలోయర్గా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో కార్యకర్తలు కానీ అదేవిధంగా ఈ నియోజకవర్గంకి ఇంకా చేయవలసినవి చాలా పనులు ఉన్నాయి. అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేస్తానని మీ అందరికీ ఆదేశిస్తూ, మీరు ఎంతో 42 సంవత్సరాల నుంచి నా ఇంట్లో ఉండి నాకు అన్ని రకాలుగా సహాయ సహకారం ఇస్తున్న బీసీ సోదరులు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా కనివర్గాలు తెలియజేశారు. ఇప్పటివరకు ఎంతో మందికి మా బీసీ సోదరులందరినీ రాజకీయంగా నేను పైకి తీసుకొచ్చాను. ఎప్పుడు కూడా నేను స్వార్థం గురించి ఆలోచించలేను. ఏ రాజకీయ నాయకుడైనా అధికారంలో వచ్చి పవర్ వస్తే తన వాళ్ళకే చూసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు రాష్ట్రంలో. నేను ఎప్పుడు ఆలోచనలు చేయలేదు, మీరే నా కుటుంబం, మీరే నా అన్నదమ్ములు, మీరు బాగుంటే నేను బాగుంటాను నేను ఆలోచించాను. ఈ రోజుల్లో మీరు ఎంత ప్రేమ అభిమానం నా మీద చూపిస్తారని నాకు తెలుసు. చాలా మంది నాయకులు, చాలా మంది అన్నాన్ని మీరు భయపడద్దు, మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మేము పెట్టుకుంటామని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయినంత మాత్రాన నేను మీ మీద భారమయ్యాను. నాకు కూడా చాలా మంది ఉన్నారు, సహాయం చేసేవాళ్ళు ఉన్నారు. నా మీద ఎంతో మంది ఎంతో చెప్పిన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదోని చెప్పిన
గెలిచేవాడికి మీడా శాయుడు. ఈ రోజు వరకు నేను టికెట్ గురించి పోలా. ఎందుకు పోలేదంటే నా నేనేమనేది పెద్దాడి తెలుసు, వాళ్ళందరూ పోతున్నారు అమ్మా, వాళ్ళందరూ పోతున్నారు మామ, మనం కూడా పోదామంటే మీరంతా మీరెవరు టెన్షన్ పడద్దండి. పెద్దాడి దృష్టిలో ఆదోడి మీనాక్షి రాయ్ అనే ఒక పేరు తప్ప ఇంకో పేరు. మా సోదరులందరూ కూడా ఎవరు ఆశ అనేది ప్రతి ఒక్కరు ఉంటుంది. నేను వాళ్ళ ఆశపడే దాటి నేను తప్పు పట్టడం లేదు. సోదరులారా, మీరందరూ కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు. పార్టీ మీకు ఎంతో ఇచ్చింది, పార్టీలో మీ గౌరవాలు కూడా వచ్చాయి, కొత్త వాళ్ళు కూడా వచ్చున్నారు పార్టీలో, వాళ్ళు కూడా రాండి పని చేయండి. మీరు కూడా గతంలో పనిచేసినంతే మీ పార్టీ గుర్తింపు చేశాం. మరి ఈరోజు మా సోదరుడు రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు బిటి నాయుడు నాయకులు చెప్పేది కాదు, ఎక్కడ పోయినా అనంతపురం పో, ఎక్కడ పో, నాకు చాలా మంది అనంతపురంలో నా సహచరులు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఏమన్నా బిటి నాయుడు నీవే గురువు అన్న నుంచే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడని చెప్తాడు అంటే అదే విశ్వాసం. నేనంటే అది బిటి నాయుడికి నేను ఏం చేశానో బిటి నాయుడు తెలుసు. వాల్మీకి సదస్సుగా ఒక ప్రోగ్రామ్ జిల్లాలో పెట్టాలంటే కర్నూలు వద్ద నాయుడు ఇండియా పెడతామన్నా, అంటే పార్టీ ఒప్పుకుంటుందో లేదని ఎందుకు ఒప్పుకోదో మీటింగ్ సక్సెస్. 10,000 మంది సోదరులు వాల్మీకి సోదరులు మీటింగ్ పెట్టా, 10,000 మందికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అందరికి మంచి భోజనం పెట్టారు. పార్టీ అంటే పిచ్చి, నాకు పార్టీ అంటే పిచ్చి. ఇప్పుడు మా నాయకులు బీసీ నాయకులు మన వాడు వాల్మీకి సోదరుడు ఇక్కడైనా పూర్వ సామాజిక వర్గం జిల్లా అంతా తిరిగినా నా నోటితో నేను చెప్పరాదు, వాళ్ళకే అర్థమయ్యారు. పార్టీ అంటే అంత ఇదిగా చేస్తాం మేము, పార్టీ అంటే అంత పిచ్చి మాకే. మొన్న పార్టీ మీటింగ్ పత్తికొండలో జరిగింది, పార్టీ రిపోర్ట్ పత్తికొండ ఫస్ట్ సెకండ్ కాదు. ఎందుకంటే అంత ఉత్సాహం మీరు ఉన్నారు, అన్న చెప్పినారంటే పరిగెత్తి వస్తారు మీరు. అది ఏమన్నా ఉంది మీకు పని ఉంది పక్క పెట్టి వస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.